వివేక హత్య కేసులో పరిణామాలు మారిపోతున్నాయి. భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ వేయగా దీనిపై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును కీలక సాక్షులను ప్రభావితం చేస్తారని కౌంటర్లో పేర్కొంది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని వాదిస్తూనే అవినాష్ రెడ్డికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది. వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడేనని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంది. గతంలో దాఖలు చేసిన కౌంటర్లో అవినాష్ రెడ్డిని సహా నిందితుడిగా మాత్రమే పేర్కొంది. కానీ ఎక్కడా నిందితుడు అనే మాట వాడలేదు. కానీ ఈ నెల 5న దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో A8గా అవినాష్ రెడ్డిని సిబిఐ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. వివేక హత్యకు కుట్ర సాక్ష్యాల చెరిపివేతలో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సిబిఐ కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. కేసును తప్పుదారి పట్టించేలా సాక్షులను ప్రభావితం చేసేందుకు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని సిబిఐ పేర్కొంది.